మొమాయి అని ఈ మధ్య మొమాయి పేరుతో అమ్మేటటువంటి ఒక రాతి నార అంటాం మేము. రాతి నారది అంటే రాళ్ళు విపరీతమైనటువంటి వేడిని లాక్కునేటటువంటి శక్తి ఉంటుంది రాయికి. అందులోను నల్ల జనపరాయి, నల్లరాయి అంటాం మనం. ఆ నల్లరాయి కోట్లాది వేలాది సంవత్సరాలు లక్షలాది సంవత్సరాలుగా అలాగ ఉంటూ పెరుగుతూ ఒకసారి భరించలేనప్పుడు, సూర్యరశ్మి భరించలేనప్పుడు పగులుద్ది, పగిలినప్పుడు సొనలాంటిది ఒక ద్రవ పదార్థం బయటకు వస్తుంది. బయటకు వస్తుంది కానీ కింద పడుతుంది. చూడడానికి ఏదో కారిపోయి కింద పట్టిపోద్దేమో అనుకుంటాం, అలాగేమీ జరగదు. గుణపంతో తీయటం కూడా మహా కష్టం, కష్టంగా తీస్తాం. అలాగే ఎక్కువ కాలం అలా ఉండిపోతే గుళ్ళబారి కొంచెం సులభంగా రావచ్చు. కత్తితో కానీ, అది కూడా సులభం అంటే కత్తితో పడవటం కానీ లేకపోతే గుణపంతో పడవటం కానీ పొడిచి తీయవలసి ఉంటుంది. అలా తీసింది అద్భుతమైనటువంటి యాంటీబయాటిక్స్గా ఉపయోగపడుతుంది. అంటే మనకి రోగ నిరోధక శక్తిని విపరీతంగా పెంచుతుంది అది. దానికి మన దేశంలో చాలా చోట్ల దొరుకుతుంది అది, కడప జిల్లాలోను, అలాగే కర్ణాటకలోను, కొన్ని తెలంగాణ జిల్లాల్లో కూడా అది దొరుకుతుంది. కాకపోతే దానికి చాలా పేర్లు ఉన్నాయి. స్థానికంగా ఎక్కడో ఏదో చెప్తారు, ఇవా ఒక్కొక్క పేరు మారుస్తూ ఉంటారు. అంచేత దాని గురించి మనం ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. దాన్ని రాతినారని మనం అనుకుంటాం. బంగారు నాయకుని కొండలు అంటే అవి ఎక్కడున్నాయో నాకైతే సరిగా తెలీదు. గోమూత్ర శిలాజిత్ అంటారు, మునురొట్టె అంటారు, ముని రొట్టె అని అంటారు. ఎర్రగా ఉంటుంది అది, రక్తం అప్పుడుకప్పుడు కారుతూ ఉంటే ఎలా ఉంటుందో, నీళ్ళల్లో వేస్తే అలా చిక్కగా అయిపోతుంది, చిక్కగాను దాని లక్షణం అది. అయితే ఇవి గిరిజనులు కొన్ని వేలాది సంవత్సరాలుగా వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన అనుభవంతో ఆ దాన్ని వాడుకుంటూ ఉన్నారు. కాలు విరిగిపోయిన పశువుకు వాడేవారు. ఎలాగా మూడు కట్లు కడితే తగ్గిపోద్ది అని చెప్పేవారు వాళ్ళంతే. ఏది ఇది కాస్త వేసి వాళ్ళకు తెలిసినట్టు ఆంటే ఉత్తరాయణ ఆసేసి, వాళ్ళకు తెలిసినటువంటి మరో చిన్నటువంటి ఆకులేసి కట్టేవారు కట్టు. దీంతో పాటు నూరి కట్టేవారు. అలాగే కొంచెం అది కూడా చాలా తక్కువ మోతాదులోనే జీలకర్ర కషాయంతో లేదా జీలకర్ర పొడి ఇది అది కలిపేసేసి మొమాయి కలిపి, మొమాయి మహా ఎక్కువగా కలిపితే పశువుకే వాళ్ళ కలిపింది శనగ్గింజంతా. దాన్ని చూడండి, అప్పుడు కొన్ని వేలు కేజీలు బరువు ఉండేటటువంటి పశువులు ఉండి ఏ పశువుకైనా అంతే మోతాదు. ఇంకా పెద్దదానికైతే ఇంకా ఈ మోతాదు, చిన్నటికి అందులో సగం, అలాగనమాట వాటి శక్తిని బట్టి. ఇక్కడ మన మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక గోధుమ గింజ నుంచి, ఒక గోధుమ గింజ అంత నుంచి ఒక శనగ్గింజ లోపు ఇంకా చిన్నది అంతగా వాడుకునేవారు. మనిషి బలాన్ని బట్టి, వయస్సును బట్టి వృద్ధాప్యం పునఃబాల్యం అంటాడు. వృద్ధులకి చిన్నపిల్లలకి ఒక విధంగా శరీర ధారణ శక్తి లేదా లక్షణ శక్తి ఒకేలాగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ చిన్నపిల్లలకి అదనపు శక్తి పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి, వృద్ధులకి తగ్గుతూ ఉంటుంది. అంచేత వాళ్ళని కనిపెట్టి జాగ్రత్త చేయాలి. మధ్య వయస్కులకి వారి వారి అనుభవాలను బట్టి చేయిస్తూ ఉండాలి. దీనిలో అనుభవాలు ఏంటి, జీలకర్ర, మరొకటి వాము, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, సోంపు ఇలాంటి. తర్వాత మనకి మసాలా దినుసులు, మసాలా దినుసులు కూడా వేసేవారు కొన్నిటికి. మసాలా దినుసుల్లో కూడా కొద్ది కొద్దిగా కలుపుకొని ఇవి వాడించేవారు. వాడించటం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇస్తూ ఉన్నాం, ఒకటి కాలు విరిగిపోయింది అనేది ఒకటి చెప్పాను మీకు ఉదాహరణగాను. పశువులకు చేసే వైద్యం మనుషులకు చేసేది కూడాను, అంత దానికి దీనికి పెద్ద తేడా లేదు, దోషి తేడా తప్ప. అలాగే ఇది ఒక్కటే కాకుండా బిడ్డలు లేనటువంటి వారికి బిడ్డలు పడుతున్నారు. చాలా విషయాలు ప్రపంచంలోనే
25 మొక్కల్ని కొత్త మొక్కలను పరిచయం చేసినటువంటి సైంటిస్ట్ కొప్పుల హేమాద్రి గారు వివరంగా రాశారు ఈ మొక్కల మీద, కొన్ని రాశారు. కాకే వారి అనుభవాలు కొన్ని చెప్పినాయి, మన అనుభవాలు ఇంకా కొన్ని చెప్తున్నాయి. అంటే తేడా, ఈ డిఫరెన్స్. దీని మీద కూడా భారత ప్రభుత్వం వారు చాలా శ్రద్ధ తీసుకుని ఈ మమ్మాయి మీద కూడా పరిశోధనలు చేయమని చెప్పి నా మనవి. మరొక విషయం ఏంటంటే, భయంతో ఏ వ్యాధి పోదండి, భయంతో అసలు ఏ వ్యాధి పోదు, వ్యాధి పెరుగుతుంది. కానీ మీరు ప్రతిదాన్ని భూతద్దంతో చూసి మనం చూస్తున్నాం, చాలా బాధగా ఉంది. డాక్టర్లే అక్కడ ఐసీయూలో ఉన్నటువంటి వారికి కరోనా వచ్చేసి దిక్కులేక వారు కూడా మరణించినట్టు కొన్ని వింటున్నాం. భయం వల్ల ప్రధానమైనటువంటి కారణమని మా నమ్మకం. అందుచేత ఇవన్నీ కూడా హోమంలో వేసుకుంటారండో. మరి ఒకటి ముఖ్యంగా ఏంటంటే, కలిగి ఉన్నవారు కలిగి ఉన్నంత చేసుకుంటారు. చాలా కష్టసాధ్యమైంది కూడా వారి ప్రాంతంలో సులభంగా దొరుకుతుంటే ఇది ఏమవుతుందో చూద్దాం, ఇలా చెప్పుకుంటున్నారు కదా గిరిజనులు అని చెప్పి వేసి వాళ్ళ అనుభవాల్ని గొప్పగా వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ వరకే ఉంటున్నాయి, బయటకు చెప్పాలని చెప్పి నా మనవి. కాబట్టి ఇటువంటి వాటి మీద పరిశోధన చేయించండి. ఇక ఇప్పటి వరకు మనం ఆ చెట్టు మమ్మాయి గురించి చెప్పాము. మనం మమ్మాయి దానికి రక్త మండలం అని కూడా అంటారు. రక్త మండలం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే రాతినారు అంటారు, రాతి ముగ్గు అంటారు, రకరకాల పేర్లో ఉంటాయి. వాటిలో ఉండేటటువంటి నాణ్యతను పెట్టి పేరు మారిపోతూ ఉంటుంది. నాణ్యతకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టారు. కాబట్టి ఇవన్నీ అద్భుతాలు. ఒకసారి మన భారతదేశంలోనే మన కళ్ళెదుట మన ఇంటి వాకిట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిశోధించదగ్గ విషయాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.